హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ తవ్వకాలు జరిపినప్పుడు అప్పుడప్పుడు వింత వింత వస్తువులు బయటపడతాయి కొన్నిసార్లు మనుషులు పుర్రెలు లేదా ఎన్నో వందల ఏళ్ళ క్రితం నాటి వస్తువులు బయటపడతాయి ఇలాంటి ఘటనలు మన చుట్టూ ఎన్నో జరుగుతాయి కదా ఎన్నో జరిగాయి కూడా అయితే ఇప్పుడు తవ్వకాల్లో ఏకంగా నంది విగ్రహాలు బయటపడ్డాయి ఒక చోట అనుకుంటే ఏమో అనుకోవచ్చు ఒకేసారి రెండు చోట్ల నంది విగ్రహాలు బయటపడ్డాయి మరి వాటి గురించి తెలుసుకుందామా చిత్తూరు జిల్లాలో రేణిగుంటలో పంచాయతీ స్థలంగా భావిస్తున్న మంచినీటి గుంట దగ్గరలో కరిమారెమ్మ గుడి ఎదురుగా పంచాయతీ శాఖ సిబ్బంది తవ్వకాలు జరిపారు ఓ పురాతన నంది విగ్రహం బయటపడింది ఈ విగ్రహాన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఈ నందిని చిన్నప్పుడు తాము చూశామంటే తాము చూసామంటూ వాళ్ళు చెప్తున్నారు ఇంకొందరైతే ఈ నంది దగ్గరే ఆడుకున్నామని కూడా అంటున్నారు నంది నోటి నుంచి నీరు సహజంగా ప్రవహించడం వల్ల తమ వీధికి బుగ్గ వీధి అనే పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు కొంతమంది ఇది బ్రిటిష్ కాలం నాటిదని మరికొందరు ఇది చంద్రగిరి రాజా కాలం నాటిదని ఇంకొందరు శ్రీకృష్ణ దేవరాయలు నాటి కాలం దాని చెప్తున్నారు చూడ్డానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తున్న ఆ నంది ఎందుకు భూగర్భంలోకి వెళ్లిపోయింది కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాదారుల కోరల్లో చిక్కి నంది భూస్థాపితం అయిపోయిందని స్థానికులు వాదన అభివృద్ధి పనుల్లో భాగంగా పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజల సమక్షంలో జేసీబీతో తవ్వకాలు జరిపాయి ఆ తవ్వకాల్లో నంది బయటపడింది దాన్ని చూసి అంతా హర్షం వ్యక్తం చేశారు రేణిగుంట పట్టణంలో చాలా ప్రాంతాలని కబ్జాదారులు ఆక్రమించారని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ భూములన్నీ కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు నందిపై చర్చించిన నేతలు దాన్ని పురావస్తు శాఖ అధికారులతో పరిశీలింపచేసి అది ఎప్పటిదో తేల్చాలంటున్నారు నంది ఉన్నట్లే ఆ ప్రాంతంలో ఇతరత్ర విగ్రహాలు శేషనాల వంటివి ఉండొచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి ఈ విగ్రహం పరిస్థితి ఇలా ఉంటే కర్ణాటక రాష్ట్రం మైసూర్ దగ్గరలో గల ఒక గ్రామంలో ఎండిన ఒక సరస్సులో ఏకశిలా రాయితో చెక్కబడిన శతాబ్దం కింద నంది విగ్రహాలు బయటపడింది ఇక్కడ ఒకప్పుడు సనాతన ధర్మం విరాజిల్లింది ఈ విగ్రహం ఆ కాలం నాటివే అయి ఉంటాయి వీటిని చూసేందుకు జనాలు తండోప తండాలుగా వస్తున్నారు ఇలాంటి నందిని ఎక్కడా చూడలేదని నిజంగా ఇది ఒక మంచి తరుణమని భావిస్తున్నారు ఇది ఏ కాలంలో తెలుసుకోవాలని పరిశోధకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు మరి దొరికిన ఈ నంది విగ్రహాల మీద మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి